హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాలిని నేచర్ వీడియోస్. ఈరోజు మరొక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. అది తెలుసుకునే ముందు ప్రకృతిలో మానవాళికి ఉపయోగపడే వాటిని మీ ముందుకు తీసుకొచ్చే నా షాలిని నేచర్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తద్వారా నేను చేసే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో కనిపిస్తున్న చేపలు కొర్రమేను, దీనినే మట్టగిడిస, కొర్రమట్ట, బురదమట్ట మరియు స్థానిక వాడుక భాషలో సవడ అని కూడా అంటారు. ఇవి చూడడానికి నల్లగా ఉంటూ హుషారుగా ఉండే చేప. దీని శాస్త్రీయనామం చిన్న స్ట్రయట. ఇది దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఈ కొర్రమేనుకు గల ప్రాధాన్యత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర చేపగా దీన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ చేప భారతదేశంలోనే కాకుండా దక్షిణ చైనా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆగ్నేయాసియా వంటి ప్రాంతాల్లో కూడా మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ చేపలు మీటర్ వరకు పెరుగుతాయి. ఈ కొర్రమేను మంచినీరులోనే కాకుండా బురద నేలలో కూడా బ్రతికేస్తుంది. అందుకే దీన్ని బురదమట్ట అని కూడా అంటారు. ఈ చేపల్లో తెల్ల చేపల కంటే నల్ల చేపల రకానికే మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ చేప పూర్తి మాంసాహారి. నీటిలో పెరిగే డాఫ్నియా అనే బ్యాక్టీరియాను, శైవలాలను, దోమల కప్పల లార్వాలను మరియు చిన్న చిన్న చేప పిల్లలను కూడా ఇది ఆహారంగా తీసుకుంటూ బతుకుతుంది. ఇవి దాదాపుగా కిలో పెరగడానికి 12 నుండి 18 నెలలు సమయం పడుతుంది. చేపలు అనేవి ఉత్తమ పోషకాలను మనకి అందిస్తాయి. గుండె జబ్బుతో బాధపడేవారు, బీపీ, షుగర్ ఉన్నవారు కూడా ఈ చేపలను నిర్భయంత్రంగా తినవచ్చు. వీటిలో గ్లూకోజ్ కొవ్వు శాతం కూడా తక్కువగా ఉంటుంది. ఈ చేపలను అన్ని వయసుల వారు దర్జాగా తినవచ్చు. వీటిలో 18 నుండి 20% మాంసకృతులు ఉంటాయి. ఇవి తేలిగ్గా మనకి అందుతాయి. వీటి మాంసకృతుల్లో 8 రకాలు అమైనో యాసిడ్లు ఉన్నాయి. గంధకం కలిగిన రైసిన్, మిథియోనిన్, సిస్టిన్ అమైనో యాసిడ్లు ఈ చేపలు తింటే మనకు లభిస్తాయి. చేపల్లో ఉండే పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఒమేగా 3 అనే కొవ్వు పిల్లల పెరుగుదలకు అవసరం. ఇవి గుండె జబ్బుల్ని దరిచేరనీయవు. పిండంలో మెదడు పెరుగుదలకు ఈ కొవ్వు ఉపయోగపడుతుంది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం తగ్గుతుంది. చేప కొవ్వు ద్వారా ADEK విటమిన్లు మన శరీరానికి తేలిగ్గా అందుతాయి. సూక్ష్మ పోషకాలైన విటమిన్ ఏ, డి, థయామిన్, రిబోఫ్లోవిన్, నియాసిన్లు చేపల్లో ఎక్కువగా ఉంటాయి. చేపల్లో అయోడిన్ అధికంగా ఉంటుంది. ఇది మెదడు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఆకుకూరల్లో లభించే విటమిన్ ఏ కన్నా చేపల్లో ఉన్న విటమిన్ ఏ మన శరీరానికి తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటి చూపుకి తోడ్పడుతుంది. చేపల కాలేయంలో ఉండే విటమిన్ డి ఎముకల పెరుగుదలకు చాలా కీలకం. చేపల్లో ఇనుము, కాల్షియం, జింకు, భాస్వరం, ఫోరిన్లు మనకి ఉపయోగపడే రూపంలో ఉంటాయి. ఇంతటి విశిష్టత ఉన్న కొర్రమైన చేపలను సహజసిద్ధంగా కలుషిత ఆహారం వేయకుండా మంచి ఆహారం వేసి పెంచేవారు నేటి కాలంలో చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో మా మిత్రుడు రవి అనే యువరైతు నెల్లిమర్ల మండలం చనుమల్లపేటలో ఎటువంటి రసాయనాలు వాడకుండా వేగంగా చేపలు పెరగడానికి రసాయనాలు, డ్రగ్స్, కోళ్ళు, మాంసం వంటి వ్యర్థ పదార్థాలు వాడిసినవి వేసి పెంచకుండా కేవలం సహజమేతైన పిల్లెట్లు వేసి పెంచి సాగు చేస్తున్నారు. ఆరోగ్యానికి హానికరం కాని పదార్థాలతో సాగు చేసి ఈ కొర్రమేను చేపలను టబ్బులో వేసి పెంచుతున్నాడని నేను స్వయంగా చూసి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ చేపలు ఎక్కువ మొత్తంలో కావాలంటే అతని పేరు, ఫోన్ నెంబర్ స్క్రీన్పై ఇచ్చాను.
అతన్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ప్రకృతికి కీడు చేయకుండా మేలు చేసేవారిని మనం ప్రోత్సహించాలి. ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఉబ్బసం వ్యాధిని నివారించుటకు ప్రతి సంవత్సరం మృగశిర కార్తీ రోజున బత్తిన సోదరులు పంపిణీ చేసే చేప మందులో ఈ కొర్రమేను చేపలను వాడుతారు. ఈ చేప ప్రసాదం వల్ల ఉబ్బసం వ్యాధిలో ఉపశమనం ఉంటుందని భావించడం వల్ల ప్రభుత్వం కూడా దీన్ని ప్రోత్సహిస్తుంది. మనం వాడుకలో ఎవరైనా దేహం నల్లగా ఉన్నా నున్నగా దృఢంగా నిగనిగలాడుతుంటే మట్టగిడిసలా ఉన్నాడు, అదేవిధంగా సవటలాగా సాగుతున్నాడని అంటాం. మట్టగిడిసలాగా నిగనిగలాడుతున్నాడని వాడుక భాషలో కూడా పిలవడం జరుగుతుంది. మట్టగిడిసలాగా గిలగిలా కొట్టుకుంటున్నాడని మాట ఒడ్డున పడ్డా సరే చనిపోకుండా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడని ఉదాహరణగా మన పెద్దలు చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ సమాచారం అందరికీ తెలియాలంటే షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అయ్యింది అనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చివరిగా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.